హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఇంకా నేను నా పెళ్ళై నుంచి కూడా మా అత్తగారి ఇంట్లో సిద్దిపేటలో ఇక్కడే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంకా చాలా బాగా జరుగుతుంది ఇక్కడైతే. ముందు రోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే పువ్వు, అంతా బంతి పువ్వులు, పట్టుకుచ్చుల పువ్వు, గునుక పువ్వు అన్నీ తెచ్చుకున్నాము, క్లీన్ చేసి పెట్టుకున్నాము. రాత్రి ప్రొద్దున తలర స్నానం చేసి పూజ చేసుకొని ఇంకా బతుకమ్మ చేయడానికి అయితే కూర్చున్నాము. తాంబాలం తీసుకొని పసుపు కుంకుమ వేసి ఇంకా స్టార్ట్ చేసినాము. ఫస్ట్ గుమ్మడాకులు వేసి తర్వాత తంగడి పువ్వు. నేను ముందు రోజు తంగడి పువ్వు మీద తడిబట్ట పెట్టడం మర్చిపోయినా అదంతా డ్రైగా ఎండిపోయినట్టు అయ్యి రాలిపోయింది. ఇంకా అది అలాగే పెట్టి అది కవర్ చేయడానికి యెల్లో కలర్ బంతి పువ్వులు పెట్టి ఇంకా తర్వాత పట్టుకుచ్చుల పువ్వు, అన్ని గునుక పువ్వు అన్నీ పెట్టుకున్నాను. ఈసారి పట్టుకుచ్చుల పువ్వు అయితే చాలా వచ్చింది. ఇక్కడ చూసిన పట్టుకుచ్చుల పువ్వే ఇంతకుముందు అయితే ఎక్కువ రాకపోతుండే, ఈసారి అయితే చాలా వచ్చింది. ఇంకా ఊళ్ళలో బతుకమ్మ పండుగ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో, ఎంత ఇది ఉంటుందో. ఇంతకుముందు మా అత్తమ్మ అమ్మమ్మ అందరూ ఉండేవారు, చాలా బాగా అనిపిస్తుండే. ఇప్పుడైతే ఇంకా మేమే, పిల్లలు మమ్మల్ని హడావిడి పెట్టడానికి ఎవరు లేరు. అంటే అప్పుడు తాతయ్య అమ్మమ్మ అందరూ ఉండేవాళ్ళు, హడావిడి పెడుతుండే. అసలు మార్నింగ్ 10 కల్లా బతుకమ్మ అయిపోవాలి. ఇక్కడనైతే హైదరాబాద్లోనైతే లేట్గా పెడతారు కదా బతుకమ్మని ఆడడానికి. ఇక్కడైతే 3:30 కల్లా ఖచ్చితంగా బతుకమ్మ పెట్టి ఆడుతుంటారు, అందుకే ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా మేము ఫస్ట్ బతుకమ్మ అయినాకనే మిగతా పని చేసుకుంటాము. ఇంకా బతుకమ్మ అనైతే చేసి గౌరమ్మను కూడా వేసి దేవుని దగ్గర పెట్టి ఇంకా మిగతా వంటలు చేసినాము. మలిద లడ్డు అండి, మీకు మలిద లడ్డు ఐడియా ఉందా? చపాతీలు చేసి వేడివేడి చపాతీలలో బెల్లము, నెయ్యి, యాలకుల పొడి వేస్తూ గట్టిగా కలుపుకోవాలి, లడ్డూలాగా చేసుకోవాలి. తర్వాత పులిహోర పులుసు చేసి పెట్టుకున్నాము. వేడి అన్నం వండి అలా పులిహోర కలిపి పెట్టుకున్నాము. ఇంకా పెరుగన్నము తొక్కు కూడా ఈరోజు మేము 3 ప్రసాదాలు తప్పకుండా పెట్టాలి. కొంచెం అన్నం మెత్తగా చేసి పెరుగు తొక్కు కలిపి పెట్టుకొని 3 బాక్సులు రెడీ చేసుకొని ఇంకా ఇంట్లో బతుకమ్మ ఆడి బయటకైతే తీసుకువేయినాము. బయట చాలాసేపు ఆడుకున్నాము బతుకమ్మ, దాండియా, ఇంకా వేరే ఆటలు చాలాసేపు ఆడుకున్నాం. కానీ ఇవాళ రేపు బతుకమ్మ ఆడడం చాలా తక్కువైంది. ఇంకా ఏవో ఆటలు ఆడుతున్నారు, ఎగురుతున్నారు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా, మనం చెప్పింది ఎవరు వినరు. కానీ నాకైతే బతుకమ్మ ఆడటం చాలా అంటే చాలా ఇష్టము. నాకు బతుకమ్మ పండుగ అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం. బతుకమ్మ ఎంతసేపు ఆడినా అసలు అలసినట్టే అనిపించదు. కొంతసేపు ఆడుకున్న వారికి చాలా మొగులైంది ఈసారి ఏంటో మరి. బతుకమ్మని ఇక్కడే గంగమ్మ ఒడికి చేరేటట్టు అవుతుందేమో అని టెన్షన్ పడ్డాం, కానీ అదేం కాలేదు. కోమటి చెరువులో వేస్తాం మేము. కోమటి చెరువుకు వెళ్ళేసరికి లైట్గా వర్షం పడింది, ఒక దగ్గర ఆగి ఇంకా కోమటి చెరువులనే తీసి ప్రసాదం తిని ఇంటికి వచ్చిన మా బతుకమ్మ పండుగ ఇలా జరిగింది. మీది ఎలా జరిగిందో కామెంట్ చేయండి.